మీకు రాకేష్ మాస్టర్ గారికి మధ్యన ర్యాప్ ఎలా ఉంటుంది? రాకేష్ మాస్టర్ ర్యాప్ అంటే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చూసుంటారు, అంటే ఎంతమందిని మాట్లాడినా పాల్ మాస్టర్ నా ప్రాణ స్నేహితుడు అనే వ్యక్తి నేనే, పాల్ మాస్టర్ నేను, ఆయన ప్రాణ స్నేహితుడిని. నిజంగా ఇది జరగడం చాలా ఇబ్బందికరం, కానీ ఆయన చనిపోలేదు. ఆ రోజుల్లో ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది సార్? ఆయన వర్కింగ్ ఏంటంటే, ఒకటి ఆయన వర్క్ ఏంటంటే క్లారిటీ సార్. ఎట్లుంటుందంటే, అంటే ఇండస్ట్రీ ఎట్లుంది సార్? అప్పుడు ఇప్పుడు టైప్ చెన్నై తెలుసు, లవ్ యూ. ఆయన ఎట్లుంటాడు అంటే, ఆయన సిస్టమ్ కోరుతాడు ఆయన. రాకేష్ మాస్టర్ లవ్ యూ. ఈరోజు ఆయన నిజంగా నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, సిస్టమ్ కొరకు అంటే నేను కష్టపడాను, ప్రతి ఒక్క మాస్టర్ కష్టపడాలా అని కోరుకునే వ్యక్తి. అంటే దాసర్ గారితో నేను ఒక మూవీ చేశాను, దాసర్ గారితో ఆయన కూడా ఇండస్ట్రీ ఇటు పెట్టుకున్నాడు. చెన్నైతో కలిసినప్పుడు ప్రభుదేవ మాస్టర్ కూడా కొన్ని గొడవలు వచ్చినాయి అని విన్నాను సార్. ప్రభుదేవతో మాస్టర్ ఏం గొడవలు ఏంటి సార్? అప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు సార్. అప్పుడు మాస్టర్ ఎప్పుడంటే మా డాన్సర్స్ మేం కాదు సార్, మేము మాస్టర్ ఉండే డాన్సర్స్ని. అంటే నేను డాన్స్ మాస్టర్ సార్. అప్పటికి ఏదంటే డాన్సర్ని వాళ్ళు డ్రెస్సులు తీసేసి వీళ్ళు వాళ్ళు వేసుకునేవాళ్ళు, మెడ్రస్సులు వాళ్ళు ఫుడ్ తింటే వాళ్ళు ప్లేట్లు బిక్కొని వీళ్ళు తినేవాళ్ళు. అంటే మన వాళ్ళని బానిసలు, కట్టు బానిసలు సార్. అక్కడి నుంచి ఈరోజు ప్యాన్ ఇండియా మాస్టర్ ఏమంటే, దానికి నా కృషి, నా ఫ్రెండ్ కృషి చాలా గుర్తింపు వచ్చింది సార్. లవ్ యూ సార్. ఏంటంటే గుర్తింపు వెళ్ళండి సార్, కపిల్ దేవ్ ప్రపంచ కప్ వచ్చింది మీకేమో తెలుసా? తెలుసా? అంటే మీకు ఎక్కడ తెలుసు సార్? తెలుసుకున్నారు, కానీ అప్పుడు మీడియా లేదు కదా సార్. మేము కింగ్ అయినప్పుడు మీడియా లేదు సార్, నేను రాకేష్ మాస్టర్ అయినప్పుడు. ఇప్పుడు మీడియా అయింది, అంటే మీడియా వచ్చి ముందుకు ఎదిరించిన వ్యక్తులు మేమే సార్. స్వాతంత్ర సమరయోగులు అంటే మేమే సార్. కింద పెట్టు, లాంగ్ దొరుకుతుంది, మీకు కెమెరా దొరుకుతుంది, ఫిలిం ఛాంబర్ నుంచి కానీ, ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ కొంచెం కేబుల్ ప్రతి విషయం సార్. హెల్ప్ అంటే ఒకటి చెప్తున్నా సార్, కొత్తగా హెల్ప్ రిజిస్ట్రేషన్ మేము పెట్టాం సార్. మేము పెట్టుకున్నాం మాస్టర్ హెల్ప్ రిజిస్ట్రేషన్ని. నా ఫ్రెండ్కి అన్ని విధాలుగా తోడుంటాం, ఫ్యామిలీతో సార్. చిన్న సార్, అది చిన్న విషయం జరిగింది. రాకేష్ మాస్టర్ జీర్ణించుకునేప్పుడు అంతే, కానీ వాళ్ళిద్దరు చాలా మంచివాడు సార్. అంటే ఒక ఫ్రెండ్గా నేను చెప్తున్నా, అంటే అప్ టు బాటం నాకు తెలుసు కాబట్టి. నిజంగా శేఖర్ మాస్టర్ గారు ఇంకో నుంచి దయచేసి మీడియా అందరూ చెప్తాను, వాళ్ళిద్దరి మధ్యలో చాలా బాండింగ్ ఉంది సార్. వాసన చెప్పాలంటే ఆ బాండింగ్ ఇప్పుడు ఆయన కాపాడుకుంటాడు, ఎప్పుడు కాపాడుకుంటాడు అలాగే మీకు నేను మీడియా త్రూ చెప్తున్నాను. చాలా గొప్పవాడు శేఖర్ మాస్టర్. జస్ట్ ఏంటంటే ఆయనకుండే ఎథిక్స్ని బట్టి ఆయన మాట్లాడలే, కానీ ఒక ఫ్రెండ్గా నేను చెప్తున్నాను సార్. సార్, ఇప్పుడు 30 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అన్నారు కదా సార్, అంటే శేఖర్ మాస్టర్ని ఒక కొరియోగ్రాఫర్ ఒక స్టార్ట్అప్ చూశారు, అలాగే సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోస్ చేయడం కానీ, టోల్స్ చేయించు మనం వాడుకునే దాన్ని బట్టి సార్. దయచేసి అమ్ముల్ రిక్వెస్ట్. యాక్చువల్గా నేను రాకేష్ మాస్టర్ కలిసి యూట్యూబ్ ఛానల్ పెడతానండి. నేను చెప్పాను, రాకీ నీ గురించి ఫ్రెండ్షిప్ చేస్తా, యూట్యూబ్ ఛానల్ రాని చెప్పాను. ఎందుకంటే నేను నీలాగా నేను అది చేయలేను, నేను సపరేట్, నా ట్రాక్ వేరే. ఈరోజు ఎందుకు మాట్లాడుతానంటే, వాస్తవం కాదు సార్, ఇది మీడియా సార్, ఎవరైనా పెట్టుకుంటారు చేస్తారు సార్, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి వాళ్ళందరూ మీరు ప్రేమించండి, మేమందరం మాస్టర్ని, మా శిష్యులు. శేఖర్ మాస్టర్ చాలా మంచోడు సార్, తనే రేపు ఫ్యూచర్లో అన్నీ కూడా చూసుకునే వ్యక్తి ఆయన సార్.